వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. విశాఖ జిల్లా నర్సీపట్నంలో దళిత సంఘాలు కదం తొక్కాయి. వడ్డప గ్రామ సంఘటనను నిరసిస్తూ దళిత సంఘాలు దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఇటీవల వడ్డప గ్రామానికి చెందిన దళిత యువకుణ్ణి అన్యాయంగా కుల దూషణతో దాడి చేసిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ దళితులతో కలిసి నర్సీపట్నంలో నిరసన ప్రదర్శన చేశారు. ఇక అబిద్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన దళిత నేతలు ఈ ఘటనపై నిప్పులు చెరిగారు. ఇక వడ్డీప దళిత కాలనీ వాసులకు రక్షణ కల్పించాలని కోరారు. దళిత సంఘాల నేతలు అప్పలరాజు, శేఖర్ నక్కపల్లి నూకరాజు, ముక్కుడపల్లి సుజాత, అప్పారావు వరహాలో పాల్గొన్నారు. దగ్గర సామానానికి కూడా రాలేదండి. ఇదిలో కనపడితే మా రోజు ఎక్కడ రావద్దని అడుగుతున్నారండి. మరి మా వాళ్ళు వద్దంటే మనం ఎక్కడ పోయేవండి? కిరాణా షాప్ అది రాను అదేనండి. మరి మీరు ఏం చేస్తారో మరి మీరు ఇంటి మీద ఉన్న వాళ్ళందరినీ వెంటనే అర్థ చెయ్యాలి. మేము అదే కోరుకుంటున్నామండి. మా కాబట్టి చాలా దౌర్జన్యంగా వచ్చారు సార్. దౌర్జన్యంగా వచ్చి ఇంటికారు కొట్టారండి. 200 జనం దాకా వచ్చి కొట్టారండి. వెళ్ళట్టుకున్నాం సార్. చాలా దారుణంగా కొట్టారు. అడ్డుకున్న వాళ్ళు కూడా మధ్య ఉన్న వాళ్ళు కూడా శుభ్రంగా తీసి కొట్టారండి. చిన్న పెద్ద చూడలేదండి. పిల్లలు కూడా పెద్దలు తీసుకొచ్చిన పిల్లల్ని, ఆడపిల్లలు తీసుకొచ్చిన పిల్లల్ని కూడా చిన్నపిల్లలతో సహా వచ్చి శుభ్రం గోడలు దూపి శుభ్రం వచ్చిన వాళ్ళు వేసి కొట్టారండి. కేసు పెట్టాం కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చేసుకోలేదండి. యాక్షన్ తీసుకోలేదండి మా పైన. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ను క్లిక్ చేయండి.